ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడిపెట్టిన సంగతి తెలిసిందే. తన కుటుంబ సభ్యులపై వైసీపీ చేసిన విమర్శలకు తట్టుకోలేక ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అటు నందమూరి ఇటు చంద్రబాబు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. వైసీపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దీంతో చంద్రబాబు ఇక తాను శాసనసభలో అడుగు పెట్టనని చెప్పి బయటికి వెళ్లిపోయారు. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో పత్రం స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి పత్రం స్టార్ట్ అయింది. ఈ విషయంలో చంద్రబాబుకు సానుభూతి బాగానే వచ్చింది. ఏ రోజైతే ముఖ్యమంత్రి అవుతానో అప్పుడే మళ్లీ శాసనసభకు వస్తానని బాబు శపథం చేశారు ఆ రోజు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఏర్పడింది. బాబు సభకు రానని దిగేసి చెప్పినా ప్రస్తుత పరిణామాలు ఆయన మళ్లీ ఇప్పుడే రావడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. మూడు రాజధానుల రద్దు విషయం తాత్కాలికమేనని, బలమైన మార్పులతో మరోసారి బిల్లు తీసుకువస్తామని జగన్ ప్రకటించడంతో దాన్ని అడ్డుకునేందుకైనా బాబు మళ్లీ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ బాబును మరోసారి సభకు రప్పించేందుకు పరోక్షంగా సాయపడుతున్నట్టు తెలుస్తోంది. వికేంద్రీకరణ బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో చట్టం చేసేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం. దీంతో అధికార పార్టీ విధానాలను అడ్డుకునేందుకైనా బాబు సభకు రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ఆయన సభలో అడుగు పెట్టనని శపథం చేసిన క్రమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా, లేక ప్రజా సమస్యల దృష్ట్యా మళ్లీ సభలోకి వస్తారా అనే దానిపై అనుమానాలున్నాయి. అమరావతి రాజధాని కోసమే బాబు పోరాటం చేస్తున్న క్రమంలో జగన్ వేరే రాజధాని ప్రస్తావన తెస్తే చంద్రబాబు ఖచ్చితంగా సభలో ఉండాల్సిన అవసరం ఏర్పడుతున్నందున చంద్రబాబు మనసు మార్చుకుంటారా, లేక నాకెందుకులే శపథం చేశాను కదా అనుకుంటారా అనే ఆసక్తి ఇప్పుడు ప్రజల్లో ఏర్పడింది. అందుకే చంద్రబాబు సభలో అడుగు పెట్టడంపై పునరాలోచించుకుంటారనే వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాగలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం. మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ లో పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. ఈ రాజు నుంచి పత్రం స్టార్ట్ అయింది.